హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకుని కుట్టచ్చు అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు బాగా సెట్ అయినటువంటి కొలత బ్లౌజ్ నుంచి కొలతలు ఏ విధంగా తీసుకోవాలి, తీసుకున్న కొలతలతోటి ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది ఒకే వీడియోలో స్టెప్ బై స్టెప్ వీడియో మొత్తం ఉంటుందండి. ఓన్లీ ఒక గంట మీరు ఈ వీడియోకి కేటాయించి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ తోటి నెలల కొద్దీ బయటికి వెళ్ళి నేర్చుకున్నా మీకు ఇంత వివరంగా ఇంత క్లియర్గా అయితే ఎక్కడా చెప్పరు. ఓకే, ఇప్పుడైతే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం కొలత బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో చూస్తున్నామండి. ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలి. అది కూడా కొలతలన్నీ కూడా బ్యాక్ పార్ట్ నుంచే తీసుకుంటాము. అంటే బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు, బ్లౌజ్ యొక్క పొడవు ఇవన్నీ కూడా బ్యాక్ పార్ట్ నుంచే తీసుకుంటాం. అలాగే ఈ నడుము లూజు అంటే మొత్తం రౌండ్ అంతా కూడా చూసుకోవాలన్నమాట. వైస్ట్ రౌండ్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ అంతా ఇలా కలుపుకుని మొత్తం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, మీకు ఇప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్తో చూపిస్తున్నాను కదా, మీరు మీకు బాగా సెట్ అయినటువంటి కొలత బ్లౌజ్ ఒకటి తీసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకోండి. ఫ్రంట్ పార్ట్లో మనం ఏమీ కొలతలు ఏమి తీయాల్సిన పని ఏమీ ఉండదండి. ఓన్లీ కొలతలన్నీ కూడా బ్యాక్ పార్ట్లోనే తీసుకుంటాము. ఫస్ట్ మీరు నెక్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. అంటే ఈ నడుము దగ్గర ఇలా పైకి ఎత్తుకున్నట్టు ఫోల్డింగ్ రాకుండా ఇలా స్ట్రైట్ ఉండాలి. ఓకే, కొలతలు తీసుకునేటప్పుడు నీట్గా ఈ విధంగా ప్లేస్ చేయండి బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు ఒకవైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలాగా. ఓకే, ఈ విధంగా చూడాలి. ఒకటికి రెండు సార్లు క్లాత్ని నీట్గా సర్దుకుని చూసుకోండి ఇలా. ఓకే, ఇది వచ్చేసి కొంచెం 20 ఇంచులకి కాస్త తక్కువగా ఉంది. ఓకే, మొత్తం 20 ఇంచులు అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఓన్లీ బ్యాక్ పార్ట్లోనే చూసాం, ఫ్రంట్ చూసినా కూడా సేమ్ ఇదే లూజ్ వస్తుంది అనమాట. అంటే బ్యాక్ పార్ట్ 20 ఉంది, ఫ్రంట్ 20 ఉంటుంది, మొత్తం కలిపి 40 ఇంచుల రౌండ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ అన్నట్టు. అలాగే బ్లౌజ్ పొడవండి, ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ నడుము చివరి భాగం వరకు చూసుకోండి. ఇది కూడా బ్యాక్లోనే చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు కూడా ఇక్కడ 14.5 ఇంచులు వచ్చింది. కాస్త టైట్గా పట్టుకోండి బ్లౌజ్ని. అలాగే ఇప్పుడు వచ్చేసి వెయిస్ట్ రౌండ్. వెయిస్ట్ రౌండ్ అంటే మొత్తం ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంతైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే మనకి మొత్తం రౌండ్ అంతా వచ్చేస్తుంది, వెయిస్ట్ లూజు లేదా నడుము లూజు. ఓకే, ఇది 33 ఇంచులు ఉందండి. కొంచెం తక్కువలు వచ్చాయనుకోండి మీరు ఒక పెద్ద నెంబర్నే తీసుకోండి, 0.5 ఇంచులు 6 ఇంచులు ఇవన్నీ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. 33 ఇంచులు నడుము లూజ్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ కొలతలతోటి మనం క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ క్లాత్ అండి. జస్ట్ ఇలా ఒక్క ఫోల్డింగ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ కూడా మీరు చేసేటప్పుడు బ్లౌజ్ పీస్కి ఇలా అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు రెండు ఒకే వైపుకు ఉండేలాగా, అంటే మీకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డింగ్ అనేది మీ వైపుకే ఉండేలాగా చేసుకోండి. ఓకేనా, ఇది నిలువు ఫోల్డింగ్ అనమాట. బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి, అడ్డంగా ఫోల్డ్ చేయకూడదు. అడ్డంగా ఫోల్డ్ చేస్తే మనకి బ్లౌజ్ లుక్ అనేది బాగోదు. అడ్డం అంటే ఏం లేదు, ఇలాగనమాట. అంచులు కింది వైపుకి పై వైపుకి వచ్చేలాగా వేశారనుకోండి బ్లౌజ్ అంత మంచిగా రాదు. ఎప్పుడు కూడా ఇలా మనం నిలువు మడత అనేది వేసుకోవాలి. అంటే మన ఫ్యాబ్రిక్ ఎలా అయితే మనం తెచ్చుకున్నప్పుడు ఫోల్డింగ్ ఉంటుందో అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీకు ఏమంటారు, కుడి చేతి వైపున రైట్ సైడ్ వైపున ఈ కింది వైపు హెచ్చుతగ్గు లేకుండా ఉండడం కోసం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంతైతే తీసుకున్నామో, ఇక్కడ నాకు వచ్చేసి 14.5 వచ్చింది కదా, ఈ 14.5 ఇంచులకి పై వైపున కింది వైపున రెండు వైపుల కుట్టు కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ కలుపుకుని 15.5 ఇంచుల బ్లౌజ్ పొడవు అనేది పెట్టుకోవాలి. అంటే మీకు ఒకవేళ 13 ఇంచులు మీ బ్లౌజ్ పొడవు ఉందనుకోండి, ఒక 1 ఇంచ్ కలుపుకుని 14 ఇంచులు పెట్టాలన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఈ చివరన నడుము లూజు మార్క్ చేసుకుందాం. నడుము లూజ్ వచ్చేసరికి 33 ఇంచులు అని చెప్పుకున్నాం కదా, ఇందాక కొలత బ్లౌజ్ నుంచి చూసుకున్నప్పుడు. మీ బ్లౌజ్ ఎంతైతే వస్తుందో దాన్ని బట్టి మీరు చేయండి. ఇప్పుడు ఈ 33 ఇంచులలో చూడండి, ఇలా మొత్తం నడుము లూజ్ అంతా కూడా మనము ఫ్రంట్ బ్యాక్ మొత్తం కలిపి చూసాం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ 33 ఇంచులలో 4వ భాగం ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనము కొలత తీసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ కలిపి తీసాం కాబట్టి 33 ఇంచుల దగ్గరికి టేప్ను ఒక ఫోల్డ్ చేయండి, తర్వాత ఇంకొక ఫోల్డ్ చేయండి. చేసినట్లయితే మీకు 4వ భాగం ఈజీగా తెలిసిపోతుంది, 8.5 ఇంచులు. ఓకే,
8.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేయండి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 8.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్, తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా డాట్స్ కుట్టేసి ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. ఓకే, డాట్స్ కోసం కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కోసం మనకి సైడ్ మనకు ఖర్చులు కావాలి కదా, దానికోసం ఇక 1 ఇంచ్ లేదా 1.5 అయినా పెట్టుకోవచ్చు ఎక్స్ట్రాగా. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఇక్కడ 15.5 పెట్టాం కదా, స్టిచ్చింగ్తో కలిపి ఇదే పొడవు ఈ మార్కింగ్స్ దగ్గర కూడా పెట్టండి. టేప్కి పైవైపున మార్క్ చేయండి. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్స్ ఈ రెండు ఉన్నాయి కదా, వీటి రెండింటిని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఇలా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చింది, అలాగే బ్లౌజ్ యొక్క పొడవు ఈ రెండు వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం షోల్డర్ ఆర్మ్ రౌండ్ ఇవన్నీ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం షోల్డర్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దామండి. షోల్డర్ వచ్చేసరికి మనం చెస్ట్ లూజ్ని బట్టైనా షోల్డర్ మార్క్ చేసుకోవచ్చు, అది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఈజీగా ఉండాలి కాబట్టి, అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి నేను ఇది చేస్తున్నాను కాబట్టి, సింపుల్గా మీరు షోల్డర్ అనేది ఇది 40 ఇంచులు, అంటే కొంచెం హెవీ సైజ్ అనమాట. అంటే మీరు ఒకవేళ చిన్న సైజు అంటే ఒక 38 లేదా 36 లేదా 34 ఇలా కుడుతున్నట్లయితే షోల్డర్ అనేది మీరు 5.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు. 40 సైజ్ బ్లౌజ్ మనకు కాస్త ఫ్రీగా కావాలి, నెక్స్ అవి బ్రాడ్గా కావాలి అని అనుకున్నట్లయితే 6 ఇంచుల షోల్డర్ అనేది పెట్టుకోవచ్చు. 40 కూడా కాదండి, మేము 42 ట్రై చేస్తున్నామంటే 42కి కూడా మీరు 6 ఇంచుల షోల్డర్ అనేది పెట్టేసేయచ్చు. లేదు 44 ఇలా 48 ఇలా పెడుతున్నాము బాగా హెవీ సైజ్ అనుకున్నట్లయితే 6.5 ఇంచుల వరకు మీరు షోల్డర్ అనేది పెట్టొచ్చు అనమాట, అది మన ఇష్టం. ఓకే, మనం మామూలుగా ఒక 40 సైజ్కి అయితే 6 ఇంచుల షోల్డర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. లేదు మాకు నెక్స్ అవి దగ్గరికి చిన్నవిగా కావాలి అని అనుకున్నట్లయితే 40 సైజ్ అయినప్పటికీ కూడా 5.5 ఇంచులు మనం షోల్డర్ విడ్త్ అనేది పెట్టచ్చు. ఓకేనా, చిన్న సైజ్ వాళ్ళైతే 5.5 పెట్టుకోండి, అంటే సన్నగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే. ఇప్పుడు ఇదే 6 ఇంచులని నేను ఆర్మ్ డౌన్ కోసం కూడా మార్క్ చేస్తున్నాను, పైన షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి. ఈ మార్కింగ్కి ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ స్కేల్ తోటి ఒక ఇలా ఒక లైన్ పొడిగించండి. లేదు మాకు క్రాస్గా వస్తుందేమో అని డౌట్ ఉన్నట్లయితే పైన ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గరికి ఇలా ఒక గుర్తు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 6 ఇంచులు మనం గుర్తుపెట్టిన మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఈ ఆర్మ్ డౌన్ అనేది మీరు కొలతలను బట్టి చూసుకోవడం కన్నా కూడా ఒక బండ గుర్తులాగా పెట్టుకున్నారనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇది చెస్ట్ రౌండ్ వచ్చేసరికి 20 వచ్చింది కదా, ఇందాక మనం బ్యాక్ పార్ట్ కొలిచినప్పుడు 20 ఇంచులలో మనం కింద వేస్ట్ లూజ్ వచ్చేసరికి 4వ భాగం పెట్టాం. ఎందుకంటే మనం ఫ్రంట్ బ్యాక్ మొత్తం రౌండ్ అంతా చూసాం కాబట్టి లూజ్. ఇక్కడ చెస్ట్ వచ్చేసరికి మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే చూసాం కదా, ఒకవైపు చంక దగ్గర నుంచి రెండో వైపు చంక దగ్గరకు చూసుకున్నాం కదా, అంటే 20 వచ్చింది. 20 ఇంచులలో సగం మాత్రమే ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ మార్కింగ్ని మెస్ చేసుకుంటూ 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, కింది వైపున స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా లైన్స్ అనేటివి డ్రా చేయండి. చాలా సింపుల్ అండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. వీడియోని స్లోగా పెట్టుకుని 1-2 సార్లు చూడండి. మీకు ఒకవేళ వీడియో స్పీడ్ ఉంది అని అనిపించినట్లయితే మీ మొబైల్లో మీరు స్లో చేసుకుని అయినా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్నర్లో ఆర్మ్ రౌండ్ షేప్ కోసం 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. అలాగే ఇక్కడ నేను మీకు ఈ ఆర్మ్ రౌండ్ అనేది మీకు సెట్ అవుతుందా లేదనేది కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక వీడియోలో ఏంటి మీకు కొలతను బట్టి మీరు ఆర్మ్ రౌండ్ లేదా షోల్డర్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటే ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేయండి. ఈ రౌండ్ ఎప్పుడు కూడా మీరు ఇలా కిందికి దించొద్దు, అలా అని పైకి కానీ లోపలికి కానీ వెళ్లకుండా నీట్ రౌండ్ షేప్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్ చెస్ట్ పాయింట్ దగ్గరికి. ఓకే, ఇప్పుడు మీకు ఆర్మ్ రౌండ్ని ఎలా కొలవాలో చెప్తాను అన్నాను కదా, దానికోసం పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసి ఈ ఆర్మ్ రౌండ్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. అంటే మీ కొలత బ్లౌజ్కి ఆర్మ్ రౌండ్ సరిపోతుందా లేదా తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి 8.5 ఇంచుల ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు కొలత బ్లౌజ్ తీసుకుని ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు షోల్డర్ దగ్గర వదలాల్సిన పని లేదు, ఇది ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి. చూడండి, కరెక్ట్గా మనకి 8.5 ఇంచుల ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేసింది.
ఓకే, ఇలా వస్తే మీకు కరెక్ట్గా మీరు పెట్టిన ఆమ్ రౌండ్, కొలత బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ కరెక్ట్గా సెట్ అయ్యింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ కొలత బ్లౌజ్ కన్నా ఈ ఆమ్ రౌండ్ అనేది మీకు తక్కువగా వచ్చింది అనుకోండి, అంటే ఒక 7.5 ఇంచులు అలా వచ్చింది అనుకోండి, మీరు ఈ ఆమ్ డౌన్ అనేది ఇంకొక 1/2 ఇంచ్ కిందకి దించాలని అర్థం అనమాట. అంటే ఎక్కువ రౌండ్ రావాలి కాబట్టి. అలా కాదు, మీకు కొలత బ్లౌజ్ కన్నా కూడా ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది తగ్గింది, సారీ ఎక్కువ ఉంది అని అనుకోండి. ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ నేను 6 ఇంచులు ఆమ్ డౌన్ పెట్టాను కదా, అప్పుడు 5.5 ఇంచులే పెట్టి ఆమ్ రౌండ్ షేప్ ఇవ్వాలి. అంటే మీరు ఏ సైజ్ అయినప్పటికీ కూడా కొలత బ్లౌజ్ నుంచి మీరు డ్రా చేసిన ఆమ్ రౌండ్ని మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అర్థమైంది కదా? అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బ్యాక్ నెక్ యొక్క హైట్ ఈ వీపు భాగం చూసుకుంటే సరిపోతుంది ఇలాగా. ఇది 4.5 ఇంచులు వచ్చింది. ఈ 4.5 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ కలపండి. మీది ఏ సైజ్ అయినా కూడా మీకు ఎంతైతే వీపు పొడవు వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి మార్క్ చేయండి. ఇక్కడ నేను 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇలాగా. ఓకే, ఇప్పుడు ఇది మనకి నెక్ డీప్ లాగా కూడా యూజ్ అవుతుందండి వీపు పొడవు అంటే. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచులు పెట్టాను కదా, ఈ 6 ఇంచులలో సగం 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అంటే నెక్ విడ్త్ 3 ఇంచులు, షోల్డర్ విడ్త్ 3 ఇంచులు అన్నట్టు. ఒకవేళ మీరు చిన్న సైజ్ బ్లౌజ్ అని మీరు ఒక 5.5 ఇంచులు షోల్డర్ పెట్టారనుకోండి, అప్పుడు నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం 3 పెట్టండి. ఇంకా చిన్న సైజ్ బ్లౌజ్ అని మీరు ఒక 5 ఇంచులు షోల్డర్ పెట్టారనుకోండి, అప్పుడు నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం 2.5 అలా అయినా కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, మీరు ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అంటే 32 లేదా 34 సైజ్ బ్లౌజ్ అయితే 5 లేదా 5.5 ఇంచుల షోల్డర్ పెట్టండి. 36 లేదా 38 బ్లౌజ్ అయితే 5.5 పెట్టండి. 40 సైజ్ అయితే 6 ఇంచుల షోల్డర్ పెట్టండి. ఆర్మ్ డౌన్ కూడా సేమ్ పెట్టండి. ఓకే, ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి నెక్ విడ్త్ లేదా షోల్డర్ మార్కింగ్ దగ్గర ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయండి, మీకు షోల్డర్స్ పట్టినట్లుగా ఫిట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి. అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకో వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ నెక్ రౌండ్ అయితే అప్పుడే కట్ చేయొద్దులండి, మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నెక్ పార్ట్లో మనకి కట్ చేసిన పీస్లో హుక్స్ పట్టి కాజా పట్టీని కట్ చేసుకోవచ్చు. ఒకవైపునైతే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు రెండవ చివరిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఫస్ట్ ఉన్న ఒక ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇలా ఈ చివర సమానంగా ఫోల్డ్ చేయండి. ఇది కొంచెం 40 సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి చంక దగ్గర అతుకులు వస్తాయన్నమాట, క్లాత్ సరిపోదు కాబట్టి. అతుకులు అనేటివి ఒక్కవైపునే జాయిన్ చేయొచ్చు అన్నట్టు ఫోల్డింగ్ని నేను హెచ్చు తగ్గుల్లాగా పెట్టాను. అంటే తక్కువగా ఉన్నట్టు వైపున జాయింట్ వేసుకుంటే సరిపోతుంది కదా దానికోసం. ఇప్పుడు హ్యాండ్ చివరిన ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ వేయండి. ఈ లైన్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ కోసం అంటే హ్యాండ్కి మనం చివరిన ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసేయండి, ముందే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మీకు చాలా చాలా ఈజీ మెథడ్ అండి ఇక్కడ నేను చెప్పే హ్యాండ్ కటింగ్ అనేది. టేప్తో పని లేకుండా మీకు డైరెక్ట్గా హ్యాండ్ కటింగ్ వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా మీ కొలత బ్లౌజ్ యొక్క ఈ హ్యాండ్ తీసేసుకుని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఇలా పైకుండేలాగా చూసుకోండి హ్యాండ్ మార్క్ చేసుకునేటప్పుడు. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ వైపును కాకుండా ఇలా బ్యాక్ పార్ట్ పైకుండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఏదైనా ఒక హ్యాండ్ తీసుకోండి, ఈ హ్యాండ్ యొక్క చివరలని ఈ లైన్ పైన పెట్టండి. అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్, హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ రెండు మీ వైపుకే ఉండాలి. అంటే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ అంటే బ్లౌజ్ కొలత బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా, అది మీ వైపుకే ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మీకు హ్యాండ్ యొక్క కుట్టు ఎక్కడుందో పొడవు అక్కడికి ఒక మార్క్ చేయండి. ఈ చంగ కుట్టు దగ్గర కూడా ఒక మార్క్ చేయండి. హ్యాండ్ చివరి లూజ్ ఎక్కడుందో అక్కడి వరకు ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇంతేనండి హ్యాండ్ మార్కింగ్, కొలత బ్లౌజ్ని తీసేయచ్చు. ఇప్పుడు ఈ పొడవు ఎగ్జాక్ట్ మార్కింగ్కి పైన కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టండి, అంటే స్టిచ్చింగ్ కోసం అనమాట. పై వైపు ఇక్కడ చివరిన కూడా అలాగే ఎక్స్ట్రాగా పెట్టండి. ఈ చివర మార్కింగ్ వచ్చేసరికి ఇక్కడ ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా ఎడ్జస్ వైపుకి పెట్టండి. క్రాస్ ఉండొద్దు అనమాట, పైకి ఉండొద్దు కిందకి ఉండొద్దు, స్ట్రైట్గా అంటే అడ్డంగా ఉండేలాగా కరెక్ట్గా పెట్టండి. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులు ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఇలా 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుని
ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు హ్యాండ్ డౌన్ అనేది మార్క్ చేయండి. ఓకే, ఇలా చేసినట్లయితే మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్ అలాగే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. అలాగే ఈ చివరను కూడా ఇలా పెట్టండి. సారీ ఫ్రెండ్స్, మీకు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ అనేది వదలలేదు కదా, దీనికోసం ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టండి. ఏ సైజ్ వాళ్ళైనా సరే 1.5 ఇంచులు ఎక్స్ట్రాగానే పెట్టుకోండి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. అలాగే హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క లోత్ వచ్చేసరికి మీకు స్టిచ్చింగ్ వీడియోలోనే చెప్తానండి. బిగినర్స్ ఎప్పుడు కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడే లోతు తీయడానికి ట్రై చేయండి. మీరు ముందే లోతు తీసేసుకుని నీట్గా సెట్ చేసుకున్నారనుకోండి, కుట్టేటప్పుడు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. అంటే టూ హ్యాండ్స్కి లోతు తీసినది ఒకే వైపుకి వచ్చేలాగా అలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి కుట్టేటప్పుడు ఈజీగా ఎలా లోతు తీయాలో చూపిస్తాను నేను మీకు. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది కదా ఫ్యాబ్రిక్, ఈ ఓపెన్స్ని ఇప్పుడు మీ వైపుకి పెట్టుకోండి. ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ మీ వైపుకి పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మీ వైపుకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి అని అంటే ముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేయండి. ఓకే, ఎందుకంటే మనకి ఫ్రంట్లో మళ్ళీ సపరేట్ షేప్ బెల్ట్ వస్తుంది కదా దానికోసం అన్నట్టు. ఇలా ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేసిన తర్వాత క్రాస్ కటింగ్ అయితే క్రాస్, స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవడమే కింద ఉన్న క్లాత్ పైన. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇలా క్రాస్గా పెడుతున్నాను అన్నమాట, అంతే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఆ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలాగా, ఓకే, చుట్టూ కూడా చేసేయాలి, 4 సైడ్స్ కూడా ఆర్మ్ రౌండ్ కూడా చేసుకోవాలి. ఓకే, ఇలా మొత్తం కూడా చుట్టూ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేసాం కదా. ఇక్కడ మీకు కొంచెం కింది వైపు క్లాత్ లేదని ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ కూడా మనం కట్ చేసుకుంటాం కాబట్టి ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి లేదా మార్క్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ మనం నెక్ విడ్త్ ఉంది కదా లేదా నెక్ డీప్, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఈ కింది వైపు క్లాత్ పైన ఇలా ఒక మార్క్ చేసుకోండి. అంటే మీకు షోల్డర్ విడ్త్ కరెక్ట్గా గుర్తుంటుంది అన్నమాట ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఆర్మ్ రౌండ్ యొక్క లోత్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఈ పైవైపున ఒక ఇక్కడ కొంచెం రౌండ్ తిరుగుతుంది కదా, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ మాత్రమే కాస్త రౌండ్ తిప్పుతూ లోత్ అనేది డ్రా చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎంతైతే పెడతారో అక్కడికి ఒక మార్క్ చేయండి. స్టిచ్చింగ్ కోసం నేను ఒక 1 ఇంచ్ మాత్రమే పెట్టాను కదా, 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ లోత్ అనేది ఆ 1 ఇంచ్ మార్కింగ్కి ఇలా కలిపేసేయాలి. పైకి కిందికి అటు ఇటు మార్కింగ్ అనేది చేయొద్దు, కొంచెం 1 ఇంచ్ మార్కింగ్కి తగ్గినా పర్వాలేదు కానీ దాటి మాత్రం లోత్ అనేది ఎక్కువగా మార్క్ చేయొద్దు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి డైరెక్ట్గా మీరు ఇలా పైన మార్కింగ్ దగ్గర నుంచి టేప్తో మార్క్ చేసుకోండి. ఇది 40 సైజ్ కాబట్టి నేను ఫ్రంట్ నెక్ డీప్ 6 లేదా 6.5 పెడుతున్నాను. అంటే ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, ఒక 32 లేదా 34 సైజ్ బ్లౌజ్ అయితే 5.5 సరిపోతుంది. ఫ్రంట్ నెక్ కొంచెం డీప్గా కావాలంటే 6 కూడా పెట్టుకోవచ్చు. మరీ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒక 7 ఇంచుల వరకు పెట్టచ్చు, అంటే ఒక 44 ఆ సైజ్ బ్లౌజ్కి అయితే. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కలిపేసేయండి. అర్థమైంది కదా, ఇలా టేప్తో పెట్టుకోవడం ఈజీ అండి. కొలత బ్లౌజ్తో పెట్టడం వల్ల మీకు బిగినర్స్కి ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా రాదు, ఇలా జస్ట్ ఒక రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఇది నార్మల్ బ్లౌజ్ కదా, ఈ పై వైపున నెక్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇలా క్రాస్ తీయండి. మీకు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ రాకుండా ఫిట్గా ఉంటుంది అన్నమాట. లైనింగ్ బ్లౌజ్కి అయితే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసరికి మనం ఇందాక బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే మొత్తం కటింగ్ వస్తుందని చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ యొక్క ఎగ్జాక్ట్ లెంత్ 14.5 ఇంచులు. ఓకే, ఈ 14.5 ఇంచుల నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించేసి 13.5 ఇంచులని ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ పొడవుగా మార్క్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మాకు చాలా తక్కువ చెస్ట్ ఉన్నటువంటి చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానిలో నుంచి 1.5 ఇంచులు తగ్గించేసి ఫ్రంట్ పొడవు అనేది మార్క్ చేయొచ్చు. లేదు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నటువంటి వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ యొక్క పొడవు నుంచి ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే తగ్గించేసి మార్క్ చేయండి. ఇక్కడ నేను 13.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెడుతున్నాను. అర్థమైంది కదా,
ఇంకా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి అయినా మార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ పొడవు నుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా సేమ్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసిన దగ్గర స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఈ మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ విడ్త్ 4 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేయండి. మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా పొడిగించండి చివరికి. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ అటు ఇటు మనం డాట్ విడ్త్ అనేది తీసుకుంటే సింపుల్గా అయిపోతుంది అన్నమాట. మెయిన్ డాట్ విడ్త్ ఇది కొంచెం హెవీ చెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ బ్లౌజే కాబట్టి 3 ఇంచులు మెయిన్ డాట్ యొక్క విడ్త్ అనేది నేను పెడుతున్నానండి. చూడండి, 3 ఇంచులు డాట్ యొక్క విడ్త్ అన్నమాట. కాబట్టి మనం మిడిల్ లైన్ డ్రా చేస్తున్నాం కదా, ఆ లైన్కి అటు ఇటు కూడా 1.5 ఇంచులు 1.5 ఇంచు పెట్టినట్లయితే సరిపోతుంది. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, మీరు 2.5 ఇంచులే పెట్టాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు లైన్కి ఒక వైపున 1.5, రెండో వైపున 1.5 అలా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే డాట్ యొక్క పొడవు 3 ఇంచులు పెడుతున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2.5 ఇంచులు లేదా 2.35 ఇంచులు డాట్ పొడవు అనేది సరిపోతుంది. 1.5 ఇంచు డిఫరెన్స్ ఉంటుందండి. పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచు అటు ఇటుగా ఎక్కువ వస్తుంది, చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచు అటు ఇటుగా తక్కువ వస్తుంది అన్నమాట. అంతే, మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా మెయిన్ డాట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ హుక్స్లు పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసరికి ఈ స్టార్టింగ్ ఈ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. లేదు మేము కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అలా పెడతాము అని అనుకున్నట్లయితే హుక్స్లు పట్టి లేదా కాజా పట్టి తీసుకుని ఇలా లైన్ మీద పెట్టి 4వ హుక్స్ లేదా 4వ కాజా దగ్గరికి మార్క్ చేసినా సరిపోతుంది. అలాగే రెండో వైపున ఈ సైడ్ వచ్చేసరికి 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ దగ్గరికైనా మార్క్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ మెయిన్ డాట్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడికి ఇలా క్రాస్గా కలిపేయండి. మీకు స్టిచ్చింగ్ వీడియోలో డాట్ ఎలా కుట్టాలి అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువైపు కూడా ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకని చెప్పాను కదా, ఈ వీళ్ళు ఈ సైడ్ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఎక్స్ట్రా లూజ్ అవసరం లేదండి. ఇప్పుడు ఈ పైవైపున ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వచ్చేసింది. అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకొక వీడియోలో నేను ఇంకా క్లియర్గా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ వరకు మీకు చెప్తాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది, బ్యాక్ పార్ట్ అంతా సింపుల్గానే అయిపోతుంది. కానీ బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీకు వన్స్ ఇది అర్థమైందంటే చాలా ఈజీగానే వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడైతే నేను మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ మనం ఏదైతే మెయిన్ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర ఇలా టక్స్లు పెట్టండి. కుట్టేటప్పుడు కరెక్ట్గా మనం టక్స్లను బేస్ చేసుకుని మెయిన్ డాట్స్ని కుట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఇవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ మార్కింగ్ రెండో వైపు పీస్కి కూడా పడాలంటే ఒకదాని మీద ఒకటి ఇలా రివర్స్లో పెట్టి పైన ఇలా ట్యాప్ చేసినట్లయితే చూడండి, మార్కింగ్ అనేది రెండవ పీస్ మీద కూడా వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన ఒకసారి డార్క్గా డ్రా చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు షేప్ బెల్ట్ కోసం ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ షేప్ బెల్ట్ కోసం వచ్చేసరికి ఎంత క్లాత్ సరిపడుతుందో అంత క్లాత్ మనం పక్కకు తీసేసుకుందామండి. అది ఎలా తెలుస్తుందంటే, మనం బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు ఇందాక ఎగ్జాక్ట్గా 10 ఇంచులు పెట్టాం కదా, 10 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచు లేదా 1 ఇంచు కలుపుకొని కట్ చేసేయండి స్ట్రైట్గా. అలాగే ఈ షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసరికి కనీసం 4 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 4 ఇంచులకి తగ్గకుండా తీసుకోండి. నాకైతే 1/5 ఇంచుల వరకు ఉంది. ఇది షేప్ బెల్ట్కి సరిపోతుంది. మీకు షేప్ బెల్ట్ కటింగ్ కూడా స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. బిగినర్స్ కదా, ఇప్పుడే మీరు కట్ చేశారనుకోండి షేప్ బెల్ట్ని కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నమాట, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు కూడా షేప్ బెల్ట్ని మనము కుట్టేటప్పుడు కట్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నేను బ్యాక్ బెల్ట్ తీస్తున్నాను. బ్యాక్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకోండి. అంటే ఇవి విడిగా 2 పీసెస్ లాగా ఉంటాయి కదా, ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. జాయిన్ చేసినప్పుడు ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి. అలాగే బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసరికి 1.5 లేదా 2 ఇంచులు తీసుకోండి. నేనైతే 1.5 తీసుకున్నాను. ఇది బ్యాక్ బెల్ట్. ఓకే,
వీటిని రెండింటిని కలిపి జాయిన్ చేస్తే మనకు ఒక పీస్ లాగా రెడీ అవుతుంది. ఇక మిగిలిన క్లాత్లో మెడ పీసులు తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ కాబట్టి మెడ పీసులు వచ్చేసి క్రాస్గా తీసుకోవాలి. స్ట్రైట్గా అంటే నిలువుగా తీయొద్దు, అడ్డంగా తీయొద్దు, క్రాస్గా తీసుకోవాలి. మనం ఇలా క్రాస్ కట్ చేసిన తర్వాత పక్కన ఉన్న పీసులు ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్స్ అలాంటివి పడితే యూజ్ అవుతాయన్నమాట. క్లాత్ మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ వేస్ట్ ముక్కలని పడేయొద్దు. ఓకే, మెడ పీసులు కూడా కట్ చేశాను క్రాస్గా. ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసినప్పుడు నెక్ పార్ట్ కట్ చేయలేదు కదా, ఈ నెక్ రౌండ్ని కట్ చేసి ఆ కట్ చేసినటువంటి చిన్న పీస్ ఏదైతే ఉందో ఆ పీస్లో మనం హుక్స్ పట్టి కాజా పట్టీని కట్ చేసుకోవచ్చు. అలాగే చాలామందికి హుక్స్ పట్టి కాజా పట్టి ఎంత పొడవు పెట్టాలనే డౌట్ ఉండింది కదా, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ముందు కట్ చేసినటువంటి ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఈ పై వైపు నుంచి ఎంత పొడవు ఉందో చూడండి. ఇది 5.5 ఇంచులు ఉంది. ఈ 5.5 ఇంచులకి ఎక్స్ట్రాగా ఇంకొక 3 ఇంచులు కలుపుకొని మీరు హుక్స్ పట్టి లేదా కాజా పట్టి పొడవు అనేది తీసుకోండి. అంటే 8.5 ఇంచులు మీ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అయితే వస్తుందో దానికి 3 లేదా 3.5 అయినా కలుపుకోవచ్చు, నష్టమేమి లేదు. తక్కువగా మాత్రం తీసుకోకండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక 2 ఇంచుల క్లాత్నిలా కట్ చేయండి. అంటే ఇది మనకి హుక్స్ పట్టీ కోసం, కాజా పట్టీ కోసం ఒక 3 ఇంచులు విడుతుండేలాగా తీసుకోండి. ఓకే, పొడవు మాత్రం 2 సేమ్ ఉండాలి. విడుతొచ్చేసరికి ఎక్కువ తక్కువ వస్తాయి. హుక్స్లు పట్టి తక్కువ విడుతుంటుంది, కాజా పట్టి ఎక్కువ విడుతుంటుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇదే బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, ఇలా 1 బై 1 ఏ విధంగా కుట్టాలో చూద్దామండి. అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనా, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. అలాగే ఇవి వచ్చేసి మెడ పీసులు, హుక్స్లు పట్టి కాజా పట్టి, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. ఇది బ్యాక్ పార్ట్. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలి, బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ ఎలా వెయ్యాలి అనేది చూద్దాము. చూడండి, ఇవి బ్యాక్ బెల్ట్ పీసెస్. ఇలా విడివిడిగా 2 పీసెస్గా ఉన్నాయి కదా, వీటి రెండింటిని ఫస్ట్ మనం జాయింట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో మొత్తం క్లియర్గా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. జాయింట్ చేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ వైపుకే మనం ఒకవైపు ఎడ్జ్ని సన్నగా ఫోల్డ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా కుట్టాలి. ఓకే, ఈ విధంగా ఒకవైపున ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్ట్రైట్గా మనం కుట్టుకున్న బ్యాక్ బెల్ట్ పీస్ యొక్క రాంగ్ సైడ్ పైకి ఉండాలి. రాంగ్ సైడ్ అంటే మనం ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్స్ పైకి కనిపిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ యొక్క ఈ నడుముకి ఈ బ్యాక్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. జస్ట్ ఒక పాదం వరుసన మాత్రమే కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత దారం ఏమి కట్ చేయొద్దు. జస్ట్ ఇలా గోరుతోటి ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా పైన ఒకసారి రఫ్ చేసి ఆ ఫోల్డింగ్ మీదనే, అంటే బ్యాక్ బెల్ట్ మీదనే స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ వేయండి. ఓకే, ఇలా బ్యాక్ బెల్ట్ని అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ పెట్టండి. ఫోల్డ్ పెట్టేసి మిషన్కి నంబర్ 4 లేదా 5 మీద పెట్టుకుని లూజ్ కుట్టుగా ఒక స్టిచ్ వేసుకోండి. మనం బ్లౌజ్కి సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు అలాంటప్పుడు, లేదా డాట్స్ వేసుకునేటప్పుడు బ్యాక్ బెల్ట్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. మనము బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయాక హెమ్మింగ్ అది చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని విప్పేసేయాలి. ఓకే, ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఏ విధంగా వేయాలో చూస్తున్నామండి. బ్యాక్ డాట్స్ వేయడం కోసం షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఫోల్డింగ్ స్ట్రైట్గా ఈ చివరన డాట్ కుట్టాలి. మనం కట్ చేసుకున్నప్పుడు డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అలాగే డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచులు, లేదా చిన్న సైజ్ బ్లౌజ్ అంటే లెంత్ తక్కువ ఉన్న బ్లౌజ్కి అయితే 3.5 అలా సరిపోతుంది. స్టార్టింగ్ డాట్ కుట్టడము ఒక 1/2 ఇంచ్ విడ్త్తోటి కుట్టండి. ఎందుకంటే మనం కట్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ వదులుకున్నాం కదా, 2 డాట్లు కుట్టామనుకోండి, ఆ 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, సేమ్ ఇది కూడా అంతే. లెంత్ 4 ఇంచెస్, 4 ఇంచెసే పెట్టాలని ఏం లేదండి. మీ బ్లౌజ్ను బట్టి మీరు పెట్టుకోవచ్చు, దీనివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 వైపులా కూడా డాట్స్ కుట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నామండి. ఇవి ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ ఉంటాయి, రైట్ సైడ్కి ఒకటి, లెఫ్ట్కి ఒకటి అన్నట్టు. ఈ మెయిన్ డాట్ మెజర్మెంట్స్ అయితే నేను మీకు కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు కటింగ్ చూడకపోతే ఒకసారి క్లియర్గా చూడండి. కటింగ్ వీడియోలో నేను వచ్చేసి ఇక్కడ హుక్స్ల పట్టీల వైపు ఉండేటటువంటి డాట్ చెప్పలేదు. దానికోసం ఫస్ట్ ఎడ్జ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి నెక్ వైపు నుంచి. ఈ ఫోల్డింగ్ కన్నా 1/2 ఇంచు కిందికి
మీరు మార్కింగ్ చేసుకుని లేదా టక్స్ ఇచ్చేసేయండి. ఓకేనా? మిడిల్లో వేసినా పర్వాలేదు, కానీ మిడిల్ కన్నా కూడా కొంచెం కిందికి వేసినట్లయితే మనకి ఫిట్టింగ్ బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపు ఉన్నటువంటి డాట్కి ఏ విధంగా మార్క్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు మెయిన్ డాట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకోండి ఆర్మ్ రౌండ్ వైపుకి. ఓకేనా? మీకు కొంచెం అలవాటు అయ్యాక ఈ డాట్స్కి మార్కింగ్స్ ఏం అక్కర్లేదు, మీరు డైరెక్ట్గా కుట్టగలుగుతారు. మార్కింగ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి. అలాగే ఈ డాట్ పొడవు ఎంత పెట్టుకోవాలి అని అనుకుంటే ఒక 4 ఇంచెస్, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3.5 అలా పెట్టుకోవచ్చు. లేదా మీరు మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి మధ్యలో ఒక 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. నాకు కప్ ఇక్కడ రౌండ్ షేప్లో కావాలి కాబట్టి నేను మధ్యలో గ్యాప్ ఒక 2 ఇంచెస్ ఉండేలాగా పెట్టాను. మీరు డాట్స్ అన్నీ కూడా దగ్గరికి కుట్టారనుకోండి, ఫ్రంట్ షేప్ అనేది కప్ ఎలా చెప్పాలి మీకు, కొంచెం షార్ప్గా ఉన్నట్టు అలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం మెయిన్ డాట్ని కుడుతున్నామండి. టక్స్లు ఇచ్చున్నాం కదా మెయిన్ డాట్ దగ్గర, ఈ టక్స్ పాయింట్లని కరెక్ట్గా పెట్టి నీడిల్ని క్లాత్ లోపలికి దించేసేయండి. ఇప్పుడు పాదం పైకి తీసుకుని షోల్డర్ని ఒకసారి ఇలా స్ట్రైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ యొక్క పొడవు 3 ఇంచెస్ ఉండేలాగా పెట్టుకోండి. అంటే మీద ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2.5 లేదా 2.35 పెట్టవచ్చు. ఓకే, ఇలాగా కొంచెం జస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డాట్ లెంత్ అనేది పెంచాలి. సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో ఇంకొక స్టిచ్ చేసుకున్నట్లయితే మెయిన్ డాట్ కుట్టడం కంప్లీట్ అవుతుందండి. ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకుని మీరు ఆటోమేటిక్గా హుక్స్లు పట్టి వైపు డాట్ వేయొచ్చు, ఆర్మ్ రౌండ్ డాట్ని వేయొచ్చు, మార్కింగ్స్ లేకుండానే వేయొచ్చు. బట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, ఒక కన్ఫ్యూజ్ అనేది ఉండొద్దు అని నేను ఆ మార్కింగ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కటింగ్ వీడియో క్లియర్గా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. కటింగ్ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అలాగే ఈ హుక్స్ల పట్టీల దగ్గర ఉండేటటువంటి డాట్ కూడా 3 ఇంచెస్, మెయిన్ డాట్ ఎంత పొడవేస్తే ఇది కూడా అంతే వేయండి. కొంచెం తగ్గించినా ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఇంతే వేయాలి అని అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపు ఉన్నది మన మార్కింగ్ ఇలా పైకి కనిపిస్తుంది కదా, నేను ఒరిజినల్ సైడ్ వేసానండి మార్కింగ్, అందువల్ల మీకు ఇక్కడ కుట్టేటప్పుడు కనిపించట్లేదు. స్టార్టింగ్ ఇది సన్నగా ఒక పాదం వరుసనే కుట్టాలి డాట్. పొడవు వచ్చేసరికి 4 ఇంచులు పెడుతున్నాను. 4 ఇంచులకి కొంచెం తగ్గించైనా వేయొచ్చండి. ఈ డాట్ మీరు ఎక్కువ పొడవేసినా కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మీకు ఫ్రంట్ నెక్ దగ్గర పట్టేసినట్లు అలా వస్తుందన్నమాట. అలా వేయొద్దు. చూడండి మనకి చక్కగా కప్ అనేది ఎంత మంచిగా తేలిందో. ఓకే, ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఈ రెండో ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బిగినర్స్ కాబట్టి. ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇది ఫ్రంట్ నెక్, ఇది ఆర్మ్ రౌండ్. ఓకే, రెండో పీస్ కుట్టేటప్పుడు ఈ ఫ్రంట్ నెక్ అనేది ముందు కుట్టిన ఫ్రంట్ పార్ట్కి ఎదురెదురుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న మెయిన్ డాట్ పాయింట్స్ని ఇలా పెట్టండి. ఓకే, నేను చూపించినట్టే పెట్టండి, లేదంటే మీకు రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకే వైపుకి వచ్చేస్తాయి. ఇలాగా ఇప్పుడు సేమ్ మనం ఇందాక కుట్టిన ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టామో డాట్స్కి కొలతలు పెట్టి సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా? ఈ ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసేయండి ఫ్రెండ్స్, నేను మీకు చూపించట్లేదు. సేమ్ ఇది కూడా 3 ఇంచెస్ పొడవు ఇలాగే పెట్టేసుకుని కుట్టేయడమే. చూడండి ఇక్కడ వచ్చేసి నేను రెండు ఫ్రంట్ పార్ట్లకి కూడా డాట్స్ వేసేసాను. ఇలా నెక్స్ట్ రెండు ఎదురెదురుగా రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఓకే, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ పీసెస్ అండి, ఇలా రెండు ఉంటాయి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మనకి స్టిఫ్గా కావాలి కదా, దానికోసం వేస్ట్ క్లాత్ ఏదైనా సరే ఒక 2 లేయర్స్ అనేది తీసుకోండి. మీకు అర్థమవడం కోసమని నేను ఆపోజిట్ కలర్ తీసుకున్నానండి, మీ దగ్గర సేమ్ ఫ్యాబ్రిక్ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టండి, అది కూడా ఒరిజినల్ సైడ్ అనేది కిందికి పెట్టండి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పైకి. ఓకే, ఈ చివరన ఎడ్జెస్ హెచ్చు తగ్గులున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా కింద ఉన్నటువంటి వేస్ట్ 2 పీసెస్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ అన్నమాట. ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ వేస్ట్ ఫ్యాబ్రిక్ ఒక 2 పీసెస్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టేసేయడమే. ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదండి, ఎలా అయినా కుట్టొచ్చు. ఓకే, ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పక్కకు పెట్టి ఒకసారి నీట్గా రఫ్ చేయండి. రఫ్ చేసిన తర్వాత వేస్ట్ ఫ్యాబ్రిక్ని కిందికి పెట్టి ఇలా ఫోల్డింగ్ లాగా చేయాలన్నమాట. ఓకే, రివర్స్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి, అది కూడా ఎడ్జ్కంతా వేయండి. మీరు కావాలంటే దీని పక్కనే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇలానే రెండవ షేప్ బెల్ట్ని కూడా ఇలా తిప్పి కుట్టుకోవడమే. ఓకే, పైన ఒకసారి రఫ్ చేయడము,
వేస్ట్ క్లాత్ ఏమో కిందికి ఫోల్డ్ పెట్టేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక టాప్ స్టిచ్ వేయాలంతే. ఇలా రెండింటిని కుట్టుకున్న తర్వాత సైడ్ ఉన్నటువంటి ఎడ్జెస్ ఏదైతే వేస్ట్గా ఉందో అదంతా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ కట్ చేసుకోవడం కోసం కింది వైపు ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి పెట్టండి, పై వైపున ఉన్న షేప్ బెల్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ కిందికి పెట్టండి. ఈ కింది వైపున చివరిన ఎడ్జెస్ మాత్రం ఆ రెండింటికి సమానంగా ఉండేలాగా పెట్టండి. సైడ్ ఎడ్జెస్ కూడా రెండు పీసులు కూడా సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ కదలకుండా ఉండడం కోసం ఇలా పిన్స్ పెట్టేసుకోండి, మీరు కట్ చేసుకునేటప్పుడు పక్కకు పోకుండా ఉంటాయి. ఓకే, ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క పొడవు ఒక్కో వైపున 3 ఇంచెస్ పెట్టండి. కరెక్ట్గా ఏ సైజ్ వాళ్ళకైనా ఈ మెజర్మెంట్ సరిపోతాయండి. అలాగే ఇటువైపున వచ్చేసరికి 2 1/2 ఇంచులు పెట్టండి. ఇప్పుడు ఈ డాట్స్కి మధ్యలో కరెక్ట్గా హాఫ్ మిడిల్ పాయింట్లో 2 1/2 ఇంచులు ఉండేలాగా పెట్టేసి ఈ 3 మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. డ్రా చేసిన దానిపైన ఒకసారి నీట్గా కట్ చేయండి. కట్ చేసే ముందు చూసుకోండి లేయర్స్ అన్నీ కరెక్ట్గా సమానంగా ఉన్నాయి లేవా అనేది. ఇప్పుడు 3 ఇంచెస్ పెట్టాం కదా, అటువైపున ఒక టక్స్ ఇవ్వండి. అంటే ఈ 3 ఇంచెస్ పెట్టిన షేప్ బెల్ట్ మనకి హుక్స్ల పట్టీకి కాజా పట్టీకి వచ్చేలాగా కుట్టాలన్నమాట. ఇలా ఓకే. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ సైడ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లేదా ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఒక షేప్ బెల్ట్ తీసుకుని ఇక్కడ మనం టక్స్ ఇచ్చాం కదా 3 ఇంచులు కట్ చేసిన వైపు, ఇలా హుక్స్ల పట్టీకి వైపుకి వచ్చేలాగా పెట్టాలన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా పైన పెట్టి ఒక లేయర్ని సపరేట్ చేసేసి ఈ 2 లేయర్స్ని కలిపి ఫస్ట్ మీరు అటాచ్ చేయండి ఫ్రంట్ పార్ట్కి. ఇలా ఓకేనా, చూడండి ఇలాగా ఈ లేయర్ని సపరేట్ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నేను మీకు ఇన్విజిబుల్గా ఎలా కుట్టాలో కూడా చూపిస్తున్నాను. లేదు నార్మల్గా కుట్టేస్తామంటే మీరు 3 లేయర్స్ని కలిపి కుట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ షేప్ బెల్ట్ మీద ఉంచండి. ఇప్పుడు ఇక్కడ మనం ముందు వదిలిపెట్టినటువంటి ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని మళ్ళీ ఇలా పైన క్లోజ్ చేసినట్లుగా కుట్టాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మనం షేప్ బెల్ట్ని అటాచ్ చేసేటప్పుడు మీరు ఇందాక వీడియోలో గమనించినట్లయితే నేను మెయిన్ డాట్ని సన్నగా ఫోల్డ్ చేశాను కదా, ఖచ్చితంగా అలా ఫోల్డ్ చేసి కుట్టాలి, లైట్ తీసుకోవద్దు. అది ఫోల్డ్ చేయకపోతే మీకు షేప్ అనేది నీట్గా రాదు ఫ్రంట్ పార్ట్ కప్ అనేది. ఇప్పుడు నీట్గా మనం కుట్టిన వేస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా చిన్న చిన్న దగ్గరగా టక్స్లు ఇచ్చేసి ఈ లోపలకి షేప్ బెల్ట్ లోపల ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ని కాస్త నిదానంగా తీయండి. చాలా ఈజీగా వస్తుంది, చూసారా ఈ విధంగా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి షేప్ బెల్ట్ ఈ విధంగా కుట్టడం వల్ల. చూడండి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ వేసుకోవాలి. సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న షేప్ బెల్ట్ని అయితే కట్ చేసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను రెండో వైపును కూడా షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసేసానండి. ఇప్పుడు హుక్స్లు పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూస్తున్నాం. ఫస్ట్ అయితే హుక్స్లు పట్టి వేస్తున్నాను. మీకు రైట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి, మీకు రైట్ సైడ్ వచ్చేటటువంటి ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫస్ట్ హుక్స్లు పట్టి వేయండి. కొంతమంది రైట్ సైడ్ వేసుకుంటారు హుక్స్లు, కొంతమంది లెఫ్ట్ సైడ్లో కూడా వేసుకుంటారు, అది మీరు గమనించుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కింది వైపు ఉన్నటువంటి షేప్ బెల్ట్ కన్నా 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంచి మిగతా వేస్ట్ కట్ చేయండి. ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కింది వైపుకి ఫోల్డ్ పెట్టండి, అంటే షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేసేయండి. ఓకే, ఇలాగా అర్థమైంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకుని చివరికంతా కుట్టేసేయండి. ఇప్పుడు ఈ హుక్స్లు పట్టి క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి. ఇలా కొంచెం రఫ్ చేసి ఆ తర్వాత స్టిచ్ చేయండి, నీట్గా వస్తుంది. ఓకే, ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత అలాగే హుక్స్ పట్టి వేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి జాయింట్ చేసామండి, గమనించండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని లోపల వైపుకి ఫోల్డ్ పెట్టాలి. ఓకే, నేను ఎలా ఫ్యాబ్రిక్ని అంటే రాంగ్ సైడ్ పెడుతున్నానా రైట్ సైడ్ పెడుతున్నానా అది కూడా చూడండి. నేను చెప్పిందే వినడం కాకుండా ఒకసారి వీడియోని కూడా మీరు క్లియర్గా నిదానంగా చూడండి, అంటే నేను ప్రతిదీ ఎలా చేస్తున్నాను అనేది కూడా చూడండి. ఒక్కొక్కసారి నేను చెప్పడం కూడా మిస్ అవ్వచ్చు. ఇప్పుడు పైన నెక్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న ఈ హుక్స్ల పట్టీని కట్ చేసేయండి. ఇక్కడ ఒకసారి ఒక కుచ్చులాగా క్లాత్ ఫోల్డ్ అయినట్టుగా ఉంటే జస్ట్ ఆ కుట్టు కొంచెం విప్పేసినట్లయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కాజాపట్టి వేసేటప్పుడు రాంగ్ సైడ్ వైపు నుంచి జాయింట్ చేస్తాం. హుక్స్ల పట్టి ఏమో ఇందాక రైట్ సైడ్ నుంచి జాయిన్ చేసాం, ఇప్పుడు కాజాపట్టిని రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేస్తున్నాం. చాలామంది కాజాపట్టి జాయిన్ చేసేటప్పుడు కొంచెం రాంగ్ చేస్తూ ఉంటారండి, దాన్ని చూడండి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి షేప్ బెల్ట్ కిందికైనా ఫోల్డ్ చేయొచ్చు, పైకైనా ఫోల్డ్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ఇలాగే చేయాలి అని అయితే ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసాం కదా, కుట్టేసి ఉన్నాం కదా, దీనిని ఇలా తిప్పేసి
ఈ ఒరిజినల్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇక్కడే ఉంది చూడండి, చాలామంది చేసే తప్పు, దీన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలా మొత్తానికి ఫోల్డ్ చేసి కుట్టొద్దు. ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు మీదనే ఈ ఫోల్డింగ్ పెట్టుకుని కుట్టాలి. మీరు లోపలికి పెట్టి కుట్టారనుకోండి, మీరు మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట, అలా కుట్టకూడదు. ఇలా స్ట్రైట్గా ఆ కుట్టు మీద, అంటే కుట్టు కనిపించకుండా క్లోజ్ చేసుకుంటూ కుట్టాలి. చివరన రఫ్ చేసేయండి ఇలా, పక్కకి తిప్పేసి ఒక పాదం వరుసన మళ్ళీ రివర్స్లో స్టిచ్ చేసుకుంటూ రండి. ఇలా కుట్టేసుకుంటూ రావడమే. ఇంతేనండి, హుక్స్లు పట్టి కాసా పట్టి కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకుని మడిపీస్ ఎలా వేయాలో చూద్దాం. ఓకే, ఒకసారి చూసుకోండి, రెండు సమానంగా ఉన్నది లేనిది. చూసారా, మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ హెచ్చు తొక్కులు ఏమన్నా లైట్గా ఉంటే నెక్ దగ్గర పైన కట్ చేసేయండి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవడం, రాంగ్ సైడ్ కిందికి రైట్ సైడ్ అనేది పైకి పెట్టుకుని ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ పైకి ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మీరు షోల్డర్ జాయిన్ చేసుకునే ముందు రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా ఒకసారి ప్లేస్ చేసుకోండి. అంటే హుక్స్లు పట్టి కాజా పట్టి రెండు కూడా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకోండి. అలా చూసుకోలేదనుకోండి, మీరు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఒకసారి సైడ్ ఆర్మ్ రౌండ్ వైపు ఉన్నది ఇట్లా నెక్ వైపుకి పెట్టారనుకోండి, అక్కడ మళ్ళీ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకోండి, హుక్స్లు పట్టి కాజా పట్టి మీరు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టి కుడుతున్నారా లేదా అని. అలాగే షోల్డర్ జాయింట్ ఎప్పుడు కూడా నెక్ వైపున ఫ్రంట్ బ్యాక్ కూడా సమానంగా ఉండాలన్నమాట. ఎడ్జెస్ని సమానంగా పెట్టుకుని నెక్ వైపు నుంచి మాత్రమే షోల్డర్ జాయిన్ చేసుకోవాలి, సైడ్ ఆర్మ్ రౌండ్ వైపు నుంచి అలా కుట్టొద్దు. ఈ రెండవది కూడా సేమ్ అంతే, నెక్ పార్ట్ దగ్గర ఇలా ఎడ్జెస్ని సమానంగా చూసుకుని కుట్టాలి. ఒకవేళ ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా కూడా మనం నీట్గా కుట్టొచ్చు. చూడండి, ఇక్కడ నాకు ఆర్మ్ రౌండ్ దగ్గర అంటే ఈ సైడ్కి కొంచెం హెచ్చు తగ్గులు వచ్చాయి కదా, అవి నేను హ్యాండ్ కుట్టేటప్పుడు ఆ సైడ్స్ని నీట్గా కట్ చేసుకుని కుట్టొచ్చన్నమాట. నెక్ పార్ట్ దగ్గర అయితే మనము హెచ్చు తగ్గులు అవి కట్ చేసామనుకోండి, నెక్ షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు మనం మెడపీస్ని ఏ విధంగా వేయాలో చూద్దాం. ఇవి వచ్చేసి మెడపీస్లు అండి. ఫస్ట్ ఇలా క్రాస్గా ఉన్నాయి కదా ఎడ్జెస్, ఈ క్రాస్ క్రాస్ మనం ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి జాయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఇది కన్ఫ్యూజ్గా ఉంది అని అన్నట్లయితే ఈ అడ్జెస్ని ఇలా సమానంగా పెట్టుకుని ఆ క్రాస్ అంతా నీట్గా కట్ చేయండి, లేదా ఇలా స్ట్రైట్గా కుట్టిన తర్వాతైనా కట్ చేసేసుకోండి ఇలా. ఓకే ఓకే, ఇలా మనం జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇదే పీస్కి మళ్ళీ ఇంకొక పీస్ని అటాచ్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని పీసెస్ ఉంటాయో అన్నీ అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి దీనిని అయితే క్రాస్ క్రాస్ ఇలా ఆపోజిట్లో పెట్టి జాయిన్ చేస్తున్నాను. అలాగే మీరు ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు జాయింట్స్ అన్నీ కింది వైపు ఉండేలాగా చూసుకోండి. ఒకటి కిందికి ఒకటి పైకి అలా ఉన్నాయనుకోండి, మీరు కుట్టేటప్పుడు మంచిది కాదనమాట, అసలు రాంగ్ అది. కాబట్టి వేస్ట్ అంతా కూడా ఒకే వైపు అంటే కింది వైపు ఉండేలాగా చూసుకోవాలి జాయింట్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు మనం మెడపీస్ ఎలా కుట్టాలో చూస్తున్నామండి. మెడపీస్లు మనం జాయిన్ చేసుకున్నప్పుడు జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ అన్నీ పైకి ఉండేలాగా పెట్టండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హుక్స్లు పట్టి లేదా కాజా పట్టి వైపు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ కిందికి ఫోల్డ్ పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నెక్ మెడపీస్ అనేది కుట్టాలి. మెడపీస్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. అలాగే షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ పెట్టండి. మీరు ఏం చేస్తారంటే నెక్ని అయితే అస్సలు లాక్కూడదు, ఫ్రీగా అది ఎలా ఉందో అలాగే కుట్టాలి. ఈ మెడపీస్ని మాత్రం కొంచెం టైట్గా పట్టుకోండి, ఈ రౌండ్స్ తిరిగే చోట ఇలాంటి చోట. ఓకేనా, చూడండి నేను ఎలా కుడుతున్నానో, జస్ట్ ఈ మెడపీస్ను మాత్రమే నెక్కు తగ్గట్టు జరుపుకుంటూ కుడుతున్నాను నేను. ఇలా పెట్టి మీరు గట్టిగా లాగి స్ట్రైట్గా పెట్టి కుట్టారనుకోండి, సపోజ్ మీకు ఒక 10 అంగుళాలు ఉన్న నెక్ 20 అంగుళాలు సాగిపోతుంది అనమాట. దాన్ని మీరు వేసుకున్నప్పుడు అసలు షోల్డర్స్ అనేటివి నిలబడవు. కాబట్టి నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో పెట్టుకుని నిదానంగా కుట్టాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ వదిలేసి మిగతా క్లాత్ కట్ చేసి ఈ విధంగా హుక్స్లు పట్టి కిందికి ఫోల్డ్ పెట్టేసి కుట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఇలా దగ్గర దగ్గరగా టక్స్లు ఇవ్వండి. మనం కుట్టిన కుట్ అనేది కట్ అవ్వకుండా టక్స్లు ఇవ్వాలి. ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసాం కదా, ఇప్పుడు ఈ మెడపీస్ని ఇలా పక్కకు పెట్టేసి ఈ కింది వైపున ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా మెడపీస్ లోపలికి మలుచుకుంటూ కుట్టాలి. ఓకేనా, లోడింగ్ అన్నమాట. ఇలా ఆ వేస్ట్ అనేది కింద పక్కకు వెళ్ళొద్దు. ఈ మెడపీస్ ఏదైతే మనం ఫోల్డ్ చేసి కుడుతున్నామో ఆ ఫోల్డింగ్ లోపలికి వేస్ట్ ఉండిపోవాలి, అప్పుడే మనకి మెడపీస్ అనేది స్టిఫ్గా వస్తుంది, అలాగే కుట్టాలి. అలాగే మీరు ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కూడా నెక్కని స్ట్రైట్గా సాగదీయొద్దు, ఫ్రీగా అది ఏ షేప్లో ఉందో అదే షేప్లో నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కుట్టండి. ఓకేనా,
ఇలా మొత్తం నెక్ అంతా కూడా మెడ పీస్ ఫినిషింగ్ చేసుకోవాలి. రౌండ్స్ తిరిగే చోట కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలండి. కరెక్ట్గా షేప్ వచ్చేలాగా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. ఓకే చూడండి, వెనకాల గట్టిగా పట్టుకుని లాగడము, ఈ ఫ్రంట్కి గట్టిగా పట్టుకుని లాగడము అలా చేయొద్దు. ఇలా రౌండ్ షేప్ దగ్గర నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా కుట్టండి. ఓకే, ఇలా మొత్తం నెక్ అంతా కూడా మెడపీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మొత్తం మనం మెడపీస్ని కుట్టుకున్న తర్వాత కింది వైపున వేస్ట్ ఉంటుంది, ఇది మెడపీస్ యొక్క వేస్ట్. మనం ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మిగిలినటువంటి వేస్ట్ అన్నమాట. దీన్ని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, బ్లౌజ్ కట్ అవ్వకుండా కట్ చేయండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూస్తున్నామండి. ఫస్ట్ హ్యాండ్స్కి క్లాత్ కొంచెం తగ్గింది కదా, ఆ పీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, ఇలా ఒక పీస్ తీసుకోండి. పీస్ తీసుకుని మీరు ఎక్కడైతే మీకు క్లాత్ తగ్గిందో అక్కడ ఈ పీస్ని ఇలా స్ట్రైట్గా పెట్టి కుట్టండి. మీకు ఎంత క్లాత్ తగ్గినా కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేయండి. ఓకే, ఇంతే. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా హ్యాండ్ని మిడిల్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఆ హ్యాండ్ షేప్ ఏదైతే ఉంటుందో షేప్ తెలుస్తుంది కదా, దానిని బట్టి మీరు ఒక మార్కింగ్ లాగా చేసుకుని మిగతా వేస్ట్ అంతా కూడా కట్ చేయొచ్చు. ఇలా మీకు ఎంతవరకు క్లాత్ అవసరమవుతుందో అంతవరకు ఆ హ్యాండ్ షేప్ చివరి షేప్ అనేది మార్క్ చేసుకుని మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసేయాలి. ఓకే, ఇలాగా. ఇప్పుడు చూడండి, ఈ పైవైపున ఉన్న లేయర్కి కూడా కొంచెం క్లాత్ తగ్గింది. ఇక్కడ కూడా నేను మళ్ళీ ఇంకొక చిన్న పీస్ అనేది అటాచ్ చేస్తాను. రెండో వైపు పీస్ అటాచ్ చేసేటప్పుడు ముందు కుట్టిన జాయింట్ అనేది కిందికి ఉండిపోవాలి. ఓకే, ఇలా జాయింట్ చేసుకుని మళ్ళీ సేమ్ ఇది కూడా టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ముందు కుట్టినటువంటి జాయింట్ ఏదైతే ఉందో దానికిన్న ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా. ఓకే, ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్కి కూడా ఈ సైడ్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత రెండు వైపుల పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి ఈ జాయింట్లు ఉన్న వైపుకి ఈ హ్యాండ్ యొక్క చివరిని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టండి, అంటే రాంగ్ సైడ్ వైపు కన్నట్టు. ఓకే, రెండో హ్యాండ్ కూడా మీరు సేమ్ ఇలాగే కుట్టుకుని రెడీ చేసుకోండి. నేను మీకు ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం హెమ్మింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఉంటాం కదా, అంటే మొత్తం 1 ఇంచ్ వదులుతాము కుట్టేటప్పుడు. మళ్ళీ పైన మనకి హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ చివరన ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ ఇలా పెట్టుకుని మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేయండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ని కూడా కుట్టుకుని రెడీ చేసేసాను కదా. ఇప్పుడు హ్యాండ్ లోతు తీయడం కోసము ఫస్ట్ హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్, అంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టినది కింది వైపుకి పెట్టండి. రెండో హ్యాండ్ తీసుకుని రెండో హ్యాండ్కి మనం ఫోల్డ్ చేసి కుట్టాం కదా, అంటే రాంగ్ సైడ్ పైవైపుకి పెట్టండి. కింది వైపు క్లాత్ యొక్క రాంగ్ సైడ్ కిందికి ఉండాలి, పైవైపు క్లాత్ యొక్క రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు ఉంటాయి కదా, వీటి రెండింటిని కరెక్ట్గా పెట్టుకుని ఈ సైడ్స్ కూడా సమానంగా పెట్టుకోండి. ఈ హ్యాండ్ లోత్ అనేది మనం ఒక్కవైపున మాత్రమే తీస్తాము. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడే లోత్ అనేది తీయడం అలవాటు చేసుకోవచ్చండి. బట్ మీరు బిగినర్స్ అయితే మాత్రం కట్ చేసేటప్పుడు లోత్ తీయొద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ చివరలు కుట్టుకున్న తర్వాత ఇలా లోత్ తీసుకోండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా వస్తుంది. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ చివరలు వచ్చేసరికి 1.5 లేదా 2, లేదా మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతారో అంత మార్క్ చేయండి. తర్వాత ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో ఇంకొక మార్కింగ్ చేసుకుని ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ 1/2 ఇంచు మార్కింగ్కి ఈ టక్స్ దగ్గర ఉన్న మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కలుపుతూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లోత్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, మరి చివరికంతా తీయొద్దు, ఇలా క్రాస్కి తీయండి. ఓకేనా, ఈ విధంగా. ఓకే, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. లోతు కట్ చేసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ ఇవ్వండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి, ఆర్మ్ రౌండ్ బ్యాక్ ఆర్మ్ రౌండ్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొంచెం ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా, అలా వచ్చినప్పుడు నీట్గా కట్ చేయాలండి. అలా పెట్టేసి కుట్టకూడదు,
మీకు ఒక సుంచుల్లాగా లూజ్ లూజ్గా అలా వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టినది రాంగ్ సైడ్, రాంగ్ సైడ్ పైకి పెట్టండి. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఫ్రంట్కి ఉండేలాగా చూసుకుని, హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఈ షోల్డర్ జాయింట్ రెండు ఒకే ప్లేస్లో ఉంచేసి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. చూడండి, హ్యాండ్ కుట్టడం కూడా మీరు హ్యాండ్ పీస్ని ఇలా మొత్తం కుచ్చు కుచ్చులాగా లాగినట్లుగా కాకుండా ఫ్రీగా చేతిలో పట్టుకుని ఈ ఆర్మ్ రౌండ్ మీద ఇలా కొంచెం కొంచెంగా ప్లేస్ చేసుకుంటూ హ్యాండ్ని కుట్టాలన్నమాట. ఓకే, ఇలా మొత్తం ఒకేసారి లాగి పట్టుకుని స్ట్రైట్గా పెట్టుకుని కుట్టొద్దు, ఇలా కొంచెం కొంచెంగా వదులుకుంటూ కుట్టాలి. ఓకే, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు పాటించినట్లయితే బిగినర్స్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టడం వచ్చేస్తుందండి. ఇలా తిప్పేసి మళ్ళీ సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో కుడుతూ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఈ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి రెండో చివరికి కుట్టేసేయాలన్నమాట. ఈ రెండో వైపు కుట్టేటప్పుడు హ్యాండ్ కింద ఉంటుందండి, ఆర్మ్ రౌండ్ పైకి వస్తుంది, అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయడమే. టైట్గా లాగి మాత్రం కుట్టకూడదు, ఫ్రీగా ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఓకే, ఇలాగ ఇంతే. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో షోల్డర్ జాయింట్ అంటే మిడిల్ పాయింట్ వరకు కుట్టేస్తే మీకు అటు రెండు ఇటు రెండు సార్లు కుట్లు పడిపోతాయి. అర్థమైంది కదా? మీరు రెండవ హ్యాండ్ని కూడా సేమ్ ఇలాగే కుట్టుకుని రెడీ చేసుకోవాలి. రెండు వైపులా హ్యాండ్స్ కుట్టిన తర్వాత సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు హ్యాండ్ కుట్టిన తర్వాత పై వైపున చూసుకోవాలి, నీట్గా వచ్చిందా రాలేదా స్టిచ్ లేదా ఎక్కడైనా కుచ్చు కుచ్చుగా అలా వచ్చిందా అనేది చూసుకోవాలి. అలా వస్తే విప్పేసి మళ్ళీ హ్యాండ్ కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూస్తున్నాము. ఫస్ట్ హ్యాండ్ చివరిలో రెండింటిని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టుకోండి. మీరు కటింగ్ అంతా పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే మీకు స్టిచ్చింగ్ కూడా ఈ సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందండి, ఎక్కువ తక్కువ అలా రాకుండా నీట్గా వస్తుంది. సేమ్ ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఎలా అయితే చేశానో అలాగే ఫాలో అయిపోయి స్టిచ్చింగ్ కూడా సేమ్ అదే విధంగా మీరు ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుంది, పర్ఫెక్ట్గా కటింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ని పాదం కింద పెట్టిన తర్వాత హ్యాండ్ యొక్క లూజు 6.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. లేదా అది బ్లౌజ్ ప్రకారమైనా మీరు డైరెక్ట్గా అది బ్లౌజ్ యొక్క హ్యాండ్ పెట్టుకునైనా హ్యాండ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టిచ్కి పక్కన మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ కొంచెం గట్టిగా రఫ్ చేయండి. ఎగ్జాక్ట్ మార్కింగ్ మనం లాస్ట్లో కుట్టుకుంటాము, అది ఫిట్టింగ్ స్టిచ్ కాబట్టి. అలాగే ఈ ఆర్మ్ రౌండ్ యొక్క ఈ జాయింట్స్ అన్నీ పాదం వైపుకి ఫోల్డ్ పెట్టేసి ఒకే లెవెల్లో కుట్టాలండి, ఎక్కువ తక్కువ అలా కాకుండా పైన హ్యాండ్ దగ్గర నుంచి కూడా ఒకే లెవెల్లో కుట్టాలి. ఈ చివరన గట్టిగా రఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా హ్యాండ్ లూజ్ మార్కింగ్, సేమ్ అదే మార్కింగ్ పైన ఒకే లెవెల్లో పైన స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకే లెవెల్లో కుట్టినట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. చివరిని గట్టిగా రఫ్ చేయండి. ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా మనం రెండో వైపును కూడా సేమ్ ఇలాగే సైడ్ జాయిన్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. కుట్టిన తర్వాత సైడ్ ఎడ్జెస్ని నీట్గా కట్ చేయండి, ఎక్కడ థ్రెడ్స్ అక్కడనే నిదానంగా కట్ చేసేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసానండి. ఫైనల్గా మన నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫైనల్గా మీరు ఒకసారి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. అంటే ఏం లేదు, కొలత బ్లౌజ్ని మనం కుట్టిన బ్లౌజ్ని ఇలా రెండింటిని సమానంగా చూసుకుంటే నడుము మీకు ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు 1.5 ఇంచ్ తేడా వచ్చింది, ఇది పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.